Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడైతే ప్రధానమంత్రి గారిని లేదా కేంద్రంలో ఉన్న మంత్రుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి లేదా అపోజిషన్ లీడర్ హోదాలో కానివ్వండి కలిసినప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు పిచ్చుకుక్క కలిసినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి కలుస్తున్నప్పుడు ప్రధానమంత్రి ఎందుకు కలిశారు మీ సొంత ఏజెండా కోసం కలిశారు ఏదేదో సొంత పనుల కోసం కలిశారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారు ముఖ్యంగా వ్యక్తిగత ఏజెండా కోసం జగన్ మోహన్ రెడ్డి గారు కలిశారనేటువంటి మాట ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిశారనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు అదేమంటే కేసుల కోసం కలిశారు కేసుల మాఫీ కోసం కలిశారు కేసుల త్వరితగతిన విచారణ జరుగుతుంటే భయపడి కలిశారు ఇదే భజన 10 సంవత్సరాల నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాలు కాలేదనుకుంటా కేసులు పెట్టిన దగ్గర నుంచి కేంద్రంలో ఎవర్ని కలిసినా కేసుల కోసమే కలిశారు కేసులు తీసుకోవడం కలిశారు ఏమండి ఆ మాట్లాడేవాళ్ళకి బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా ఇన్నిసార్లు కలిశాం ఏ కేసుని ఎత్తేశారా ఏమైనా జరిగిందా కేసులో విచారణ జరుగుతానే ఉంది కదా అయినా కేసులు 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 కేసులని మరుగుతారు ఏంటండి కేసులు మమ్ములు ఏం చేస్తాయని అడుగుతా ఉన్నా మేమి చంద్రబాబు లాంటి వాళ్ళమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు పిరికివాడు కాదు అంతే కాదు నేరం చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మాకు మమ్ములు కేసులు ఏమీ చేయలేం కుట్ర ప్రవృతంగా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసినే విషయం సర్వం తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారు పారిపోయి వచ్చారు కేసులకు భయపడి ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ దెబ్బకి కేసీఆర్ కేసు పెడతానంటే అర్ధరాత్రి మోటామూల్లి సర్దుకొని పారిపోయి వచ్చినటువంటి పిరికి వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పిరికితనం వల్లనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆ రోజున మేమల భయపడమే 16 మాసాలు జైల్లో పెట్టినా సిబిఐ అటాక్ చేసినా ధైర్యంగా ముందుకెళ్లినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా ఏమిటండి కేసు నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కేసులకు భయపడతామా మేము తప్పు చేశామా మేము తప్పు చేయలేదు తప్పు చేయలేదు అనేది సర్వవిదితమైనటువంటి విషయం చంద్రబాబు లాగా పిరికి బందలం కాదు కేసులకు భయపడవలసినటువంటి అవసరం మాకు లేదు కేసుల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం కూడా లేదు అదేమంటే త్వరితగతిన కేసులు విచారణ జరుగుతున్నాయంట దానిలో చంద్రబాబు నాయుడు గారును ఆయన గ్యాంగ్ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తొందరగా జరుగుతాయంట అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే తొందరగా జరిగేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏమైనా కుట్ర చేస్తున్నారా ఏమైనా మేనేజ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా ఇంతకు ముందు కూడా అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడు రోజు మురిగేవాడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళా డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళాడు మర్చిపోమాకమనే చేస్తున్నా ఇవాళ కేసులు మా మీద ఉన్నాయనేది అందరికీ తెలుసు విచారణ జరుగుతుంది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాతే వర్షం కురిపించారు ఓట్ల వర్షం 151 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు కేసులు ఉన్నాయని తెలిసి కూడా అంటే ఆయన నిర్దోషి ఆయన మీద అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టారనేటువంటి భావనతో ఓట్లు వేసి గెలిపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు 5 సంవత్సరాల పాటు కేసులు 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 అని మురిగారు మురిగితే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినటువంటి వైనాన్ని మర్చిపోతున్నారా అని మనం చేస్తున్నాం కేసుల కోసం భయపడవలసినటువంటి అవసరం మాకు లేదు అలాంటి వ్యక్తులం కాదు చంద్రబాబు లాంటి పిరికి బండ నేరగాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పుకుపోవడం కోసం ఓటుకు నోటు కేసులో ఈ రాష్ట్రాన్ని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నాం మరొకరు కాదని కూడా మనవి చేస్తున్నాం ప్రధానమంత్రి గారు కలిశారు ఏం మాట్లాడారు
ఏం మాట్లాడితే మీకెందుకు? ఒకటి, మాట్లాడినందుకు చెబుతున్నాం కదా, డైరెక్ట్గానే చెప్పారు కదా. మేము రహస్యంగా కలిసామా చంద్రబాబు నాయుడు గారు లాగా, చీకట్లో కలిసామా మేము చంద్రబాబు నాయుడు గారు? వెళ్ళి చిదంబరాన్ని రహస్యంగా భేటీ వేసుకున్నాడే, అలా కలవలేదే మేము. చీకట్లో ప్రధానమంత్రిని కలవలేదే, చీకట్లో మేము అమిత్ షాని కలవలేదే, చీకట్లో మేము వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి కేంద్ర మంత్రుని కలవలేదే, సొంత ఏజెండా కలవలసిన అవసరం మాకు లేదే. మేము కలిసిందల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే మీరు ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు. మేము స్పష్టంగా సీఎం గారి కార్యాలయం చెప్పింది, రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయపరమైన విషయాల గురించి ప్రధానమంత్రితో 40 నిమిషాల పాటు చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. విడిపోయినటువంటి రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నది, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేంద్రం సహకరిస్తే ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయి. దశల వారీగా దాన్ని తీర్చుకునేందుకు కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రితో కలిస్తే అది కూడా ప్రధానమంత్రి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మాట్లాడితే 40 నిమిషాలు ఏం మాట్లాడారు చెప్పండి? ఏం మాట్లాడారు, ఏం చెప్తారు? మాట్లాడిన ప్రతి మాటని పూసగుచ్చినట్టుగా రికార్డ్ చేసి మీకు వినిపించవలసినటువంటి అవసరం ఉన్నదా? అలా అయిపోయినా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా వినిపించారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే అదేదో గొప్ప విషయం. ఆ రోజునైతే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అసలు ప్రధానమంత్రి నేరగాడికి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తాడని ప్రధానమంత్రి మీద కూడా నిప్పులు జరిగినటువంటి సందర్భాలు మర్చిపోయారా? అపోజిషన్ లీడర్, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నది ప్రధానమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలిస్తే ఎందుకయ్యా కంగారు? నాకు అర్థం కాదు, ఏం భయమా నీకేమన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీ నేరాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగాడు నేను, అనుమానమా భయమా? ఏంటి మీ భయం అని నేను అడుగుతా ఉన్నా. నేరగాళ్ళు భయపడాలి తప్ప ధైర్యవంతులు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు ఒక ఆయన, ఎన్డీఏలో చేరేందుకు వైకాపా తహత కంట ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం అని మాట్లాడుతున్నాడు. ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ తహతాలు ఆడుతుందంట, అవినీతి పనులు వద్దు అంటున్నారంట వాళ్ళు. మీరు అవినీతి పనులు మీరు వద్దు, మీరు చేయడానికి లేదు అంటున్నారంట, అందుకని మేము తీసుకోవట్లేదంట. ఏం నాకు అర్థం కాలేదు, మాకేం అవసరం అని అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాలు మాకు అవసరం తప్ప మంత్రులు మాకు అవసరం లేదు. పదవుల కోసం ఎప్పుడు ప్రాకులాడలేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆయన అంటాడు, ఇంకొక మంత్రి ఎంపీ గారు, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టామంట కేసులు మాఫీ కోసం. ఏమయ్యా కేసుల కోసం మాఫీ చేస్తారా? సాధ్యపడిద్దా ప్రధానమంత్రిని అడిగితే కేసులు మాఫీ చేసినటువంటి వైనం భారత రాజకీయ చరిత్రలో కానీ భారత న్యాయ వ్యవస్థలో కానీ ఎప్పుడైనా ఉన్నదా? తెలిసి మాట్లాడుకున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. ప్రధానితో ఏం చర్చించారో చెప్పారంట, దీనికి చెప్తారయ్యా నీకు ఏం కావాలో చెప్తారు. ఇలా ఈ రకంగా అలాగే మన యనమల రామకృష్ణ గారు, జగన్ క్యారింగ్ అవుట్ కిట్ పోకో 2 అంట, కిట్ పోకో 2 క్యారీ అవుట్ చేయడం కోసం కలిశాడని, ఇలా రకరకాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు. మరింతగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంది, ఇంకా బుద్ధి చెప్తారనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇది తెలుగుదేశం వాళ్ళ తంతు.